प्रस्ताव की उत्पत्ति पालिस्टर राव सर आ बतकम टाइम वरक ये रकम उठो दिन चूड़ा अवसर उ मोताइए एदो रक गिटान इधी क्रम तरह काटन विषय 30% 30 यूनिट ना अट करोना कावचु लेते आ काटन यारन रेट पेरगडम वल्ल कावचु मोत्तानिकैते टोटल गा अंपशेय मीद उन्नदी काटन परिश्रम मरी इदी इदी इट्ला जरुगुतदने विषयं पोते दादापु 2-3 संवत्सराल नुंचि कूडा मरी मन एवरैते केटीआर तारक रामाराव गारु मन मिनिस्टर एवरैते उन्नारो वारिनि पलु दफालुगा अंदुलो मेमु कूडा अंटे नेनु डैइंग असोसिएशन अंतकु मुंदुकि प्रेसिडेंट गा इप्पुडु सलहादारु उन्ना మేము అందరం కలిసి ఒక ప్రత్యేకించి ఒక సమావేశం పెట్టి మరి మంత్రి గారికి విన్నవిస్తూ మా బాధలు చెప్పుకోవడం జరిగింది। తర్వాత అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం ఈ టెస్కో నుంచి దానికి సంబంధించినటువంటి పెద్దలు రావడం మా యొక్క డైయింగ్ యూనిట్లను చూసి ఎట్లా చేస్తే బాగుంటది అని వాళ్ళు అడిగినప్పుడు ఏమన్నామంటే ఒక కాటన్ కు సంబంధించినటువంటి ఒక పెట్టి కోట్ ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే మగవాళ్ళకి అంటే ఆడవాళ్ళకు చీరలు ఇస్తారు కాబట్టి మళ్ళీ లంగా పెట్టుకొనిస్తే వాళ్ళకే ఇవ్వడం అనేది జరుగుతది। అదైతేనేమో డైయింగ్ నర్సరీ కాటన్ వస్త్ర పరిశ్రమ నర్సరీ వాటి దీనికి మొగ్గు చూపటండి। ఒక పెట్టికోట్ ఇస్తే ఒక 3 నెలలు 4 నెలలు మొత్తానికి కూడా సరిపోదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బతుకమ్మ చీరలు కూడా అంతే। మాకు కూడా అందులో ఒక భాగస్వామ్యాన్ని ఇప్పింది, మేము కూడా పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఈ కాటన్ వస్త్ర పరిశ్రమ ఉన్నది। ఇప్పుడు డైయింగులు పోతున్నాయి, సైజింగులు పోతా ఉన్నాయి, దీని మీద అటువంటి బ్రతుకుతున్నటువంటి ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాలిస్టర్ నడిపించేటువంటి మన ఈ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కొంత స్కిల్ వర్కర్స్, ఈ కాటన్ నడిపే వాళ్ళ కొంత కళ్ళు కనిపించకుండా కొద్దిగా పోగు అటు ఇటు అయినా కూడా దీన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది। అట్లాంటి వాళ్లకు ఈ పని లేకపోయేసరికి వాళ్ళు వృధాగా ఉండి ఉపాధిని కోల్పోయే పరిస్థితి కూడా ఇప్పుడు ఉంది। కాబట్టి ఈ విషయాలన్నీ మేము క్రోడీకరించి మరి కేటీఆర్ గారికి స్పష్టంగా వివరించాం। మరి అకంజీ ఈ ప్రభుత్వ యంత్రాంగం అంటే టెక్స్టైల్ సంబంధించిన వాళ్ళు వచ్చి అన్ని తిరుగు చూసినారు తప్ప మా యొక్క విన్నపాన్ని పూర్తిగా పక్కకు పెట్టారు। ఇప్పటి వరకు కూడా అతి గతి లేకుండా దానివల్ల ఎలాంటి అంటే నిర్ణయాలు కానీ ఇట్లాంటి సహాయం చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రతిపాదన మాత్రం మాకు నుంచి రాలేదు। ఇప్పుడైతే మాకై మేమే ఏదో రకంగా వెళ్ళదీస్తా ఉన్నాం। మొత్తానికైతే 90% 80% 80% కాటన్ అనేది పోయింది। తాత్కాలికంగా ఒక 10-15% నడుస్తూ ఉంది। ఇది కూడా ఇట్లానే పరిస్థితులు కొనసాగితే మరి ఏ రకంగా ముందరికెళ్తుందో తెలియదని ఒక అగమ్య గోచరంలో ప్రస్తుతానికి ఈ కాటన్ వస్త్ర పరిశ్రమ అనేది ఉన్నది। మరి దీనికి మంత్రి గారికి మళ్ళీ మేము ఈ చేనేత టీవీ ఏదైతుందో దీని ద్వారా వాళ్ళకు విన్నవించేది ఏంటంటే ఇప్పటికైనా ఎంతో కొంత ఈ కాటన్ వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశలో